ఇదే మొదటి వర్షాకాలం, ఆ సమస్య తెలుసుకొని ఎక్కడ సమస్య ఉందో అది సాల్వ్ చేస్తాం, ఇబ్బంది లేకుండా చేస్తాం. ఉపయోగపడండి, ఇంకోసారి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇంకోసారి వంశీ వీడియోనేగా తీసుకుని సార్ ఆదరికి కలెక్టర్ గారి పక్కన ఇక్కడే పెట్టకపోయారా సాంబార్ తీసుకురా భయ్యా కొంచెం మీరు వెనక్కి వస్తే వాళ్ళు మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి అడ్డ రావద్దు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు సార్ సార్ కొంచెం సైడ్ భయ్యా కొంచెం ఇక్కడ అచ్చంపేట మండలం అచ్చంపేట హెడ్ క్వార్టర్ లో వీరభద్ర కాలనీకి సంబంధించిన కొన్ని కుటుంబాలని మనం ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ అధికారుల సహాయంతో మా పార్టీ నాయకుల సహాయంతో ఇక్కడ స్కూల్కి చేర్చడం జరిగిందండి. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మా పార్టీ నాయకులందరూ అధికారులతో కలిసి భోజన సౌకర్యాలు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఆ లోతట్టు ప్రాంతాల్లో నీరు రావడానికి కారణమైన సమస్య ఏందో తెలుసుకొని ఆ సమస్యని రాబోయే ఈ వర్షాలు తగ్గగానే రాబోయే 10 రోజుల్లో ఆ సమస్యని క్లియర్ చేసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత రాదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అట్లానే మా నియోజకవర్గంలో అమరావతిలో కానీ కోసూరులో కానీ అచ్చంపేటలో కానీ రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ 3 చోట్ల కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది కానీ అట్లానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది కానీ సహకారంతో మా పార్టీ నాయకులందరూ ఇబ్బంది లేకుండా చూశారు. ఎక్కడికక్కడ ఓన్లీ 3 ప్లేసుల్లో మాత్రమే ఇబ్బంది అయ్యి వారిని కూడా ఇన్ టైంలో సురక్షిత ప్రాంతాలు చేర్చి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా కానీ లేకపోతే ఆస్తి నష్టం జరగకుండా కానీ అట్లానే పశు సంపదకు కూడా ఇబ్బంది జరగకుండా చూడటం జరిగిందండి. ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టింది, ఇంతే సహకరిస్తే ఇంకే ఇబ్బంది ఉండదు అని కూడా తెలియజేస్తున్నాం. గత 2 రోజులు బట్టి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వల్ల ఫ్లడ్ ఎఫెక్ట్ విషయంలో పోలీస్, రెవెన్యూ, స్థానిక ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్నటి నుంచి కూడా అవిశ్రాంతంగా కలిసి పనిచేస్తున్నారు. చాలా చోట్ల అమరావతి, అచ్చంపేటలో చాలా చోట్ల మనకి వాగులు, వంకలన్నీ కూడా రావడం జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకుని పోలీస్, రెవెన్యూ కలిసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా ఏకం చేసి అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా ఆపి తర్వాత వాటి వాటర్ సబ్సైడ్ అయిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ని పునరుద్ధరించడం జరిగింది. దానివల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవడం జరిగాము. అలాగే ఎవరైతే గొర్రెలు పెంపముదారులు కానీ వాళ్ళ కానీ ఈ లంక గ్రామాల్లోకి వెళ్ళిన వాళ్ళు సమాచారం తెలిసిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఉన్న ఫిషర్మెన్ బోట్స్ని, ఫిషర్మెన్ యూత్ని మనము ఎనర్జైజ్ చేయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ బృందాన్ని వాళ్ళతో టైఅప్ చేయడం జరిగింది. వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడుతూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మనం టైఅప్ చేసుకుని ఆ గొర్రెల్ని కానీ వాటిని కానీ మనుషుల్ని కానీ అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం మొత్తం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పర్సనల్గా ఆయన మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్ గారు, నేను, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు, హెడ్స్ అందరూ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేయడం వల్ల ఈ పునరావాస ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో
అలాగే ఈ రక్షణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పల్నాడు జిల్లా తరఫున సమర్థవంతంగా చేయగలిగాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రేపు ఎల్లుట కూడా ఏదైతే వెదర్ ఫోర్కాస్ట్ ఉందో దాన్ని గమనించుకుని దానికి అనుగుణంగా ఈ ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వర్షాలతో మన జిల్లాలో ఎక్కువ వర్షం పడడం జరిగింది. నిన్న పొద్దున్న నుంచి ఈరోజు పొద్దున్న వరకు చూసుకుని 24 అవర్స్లో 3000 మనకి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అచ్చంపేట లేకపోతే ఇక్కడ అమరావతి ఇలాంటి మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అటువైపు చూస్తే గొంబచెరలో దాదాపు 250 దాకా వచ్చింది. అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా మనకి ఎక్కువ వర్షాలు పడ్డాయి. మొదటి ప్రాంతాలు కొన్ని మునిగిపోయాయి. రోడ్డు మీద నుంచి వాటర్ కూడా అయింది. దాదాపు 13-14 నుంచి నిన్నటి వరకు రోడ్డు కనెక్టివిటీ కట్ అయింది. ఇప్పుడు 2 కనెక్టివిటీ బాగానే ఉంది. సో జిల్లా వ్యాప్తంగా మనము సుమారుగా 2000 మందికి రిలీఫ్ క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ వీరభద్ర కాలనీకి సంబంధించినటువంటి ప్యాంపు చేసుకుని 120 మందిని నిన్నటి నుంచి ఇక్కడ తెచ్చి క్యాంప్ పెట్టండి. ఇక్కడంతా లోలయింగ్ ఏరియా ఉంది. ఇదంతా రైతుకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలోకి వాటర్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి ఉన్నందువల్ల తహసీల్దార్ గారు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని మానిటర్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఈరోజు నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు కలిసి వాళ్ళు క్యాంప్ చేసి క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. కూర్చో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా 2 సార్లు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఉన్నారు. క్యాంపులో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. మిల్క్ కూడా ప్రొవైడ్ చేయమని ఆదేశించడం జరిగింది. మెడికల్ క్యాంప్ రన్ అవుతూ ఉంది. సో వాటర్ పూర్తిగా రిసీడ్ అయిపోయి వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి బురద మట్టి ఎంత కూడా క్లియర్ వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ 2 మండలాల్లో మనకి వరద నీరు ఎక్కువ వస్తూ ఉంది వచ్చిన రివర్ ద్వారా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఈ రివర్లో ఉన్నటువంటి లెవెల్స్ పెరగడంతో కొంత ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలని అప్రమత్తం చేశారు. ఒక నెల ముందు లేదా 40 రోజుల ముందు కొంతమంది గ్రామాల వాళ్ళు పశువులు తీసుకొని లంకల్లోకి వెళ్ళినారు. కష్టాలు లంక తీసుకుంటున్నారు. అమరావతి లంక కొనుక్కుంటున్నారు. వాళ్ళందరినీ బోట్లు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎప్పటికప్పుడు తీసుకుని వస్తూ ఉన్నాము. కష్టాలు లంక వాళ్ళు నష్టాలు చేస్తూ ఉన్నారు. బోట్ గొర్రెలు కాసుకొని వెళ్ళిన వాళ్ళు లేకపోతే వాళ్ళ కాలేజ్ మనుషులందరినీ కూడా అమరావతి మనుషులని ఒక 2000 మంది గొర్రెలు తీసుకురావాల్సింది వచ్చారు. ఈ మండలంలో 1500 గొర్రెలు అలాగే 10 మంది దాకా అక్కడ నగరంలో చుట్టుకొని ఉన్నారు. వాళ్ళు తీసుకొస్తున్నారు. బోట్స్ అలాగే 12 బోట్లు వెళ్ళాయి. వాళ్ళని కూడా వెనక వస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిస్టర్ శాతం ఈరోజు మనకి వర్షం లేదు కాబట్టి కొంత త్వరగానే వాటర్ రిసీడ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆశనష్టం జరగకుండా చేయగలిగాను. లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇతర అధికారులకు సహకారం చేశారు. ఇంట్లో కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా